ఏ అధికారి ఏ అధికారి రమ్మనండి 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 చెప్పండి ఈ మండలంలో ఎన్నికలు ఆక్రమించుకున్నారు ఒక్కొక్కరు ఎన్నికలు ఆక్రమించుకున్నారు గవర్నమెంట్ ధైర్యం చూసుకుందాంబా ఈ మల్గూరులో ఎన్న ఎకరాలు ఆక్రమిస్తున్నారు అదే నీ కొంపుంటే నీ పిల్ల బిడ్డలు ఎక్కడ నుంచి కూరుస్తా చెప్పంటే అధికారులు చదువుకున్నారని చెప్తారు పట్టుకుపోయి లేకుండా మేము చదువుకున్నాము అధికారం రాగానే మదం వస్తుంది ఒక్కొక్కరికి మేము మాత్రం కూలి లేకుండా చదువుకున్నాం అధికారం రాగానే తుమ్ములు వస్తాయా 3 సంవత్సరాలు తెలుసులకి నెల రోజుల క్రితం నేను జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్తే స్థలాన్ని చెల్లించి రాస్తానని చెప్పాడు జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరినీ తీసుకెళ్లి చెప్పా వాళ్ళు ఏమని చెప్పారా మేము వెళ్ళిపోతాము మా రాష్ట్రాన్ని చూపించండి మాకు స్థలం చూపించండి స్థలం చూపించి మాకు వెళ్ళండి మేము వెళ్ళిపోతామని చెప్తే అంతవరకు కొత్తగా ఎండు నుంచి ఇల్లు కొలుస్తారా ఏడు మారు మాటలు ఏమని చెప్తారు మేము పేదరికం నుంచి చదువుకున్నామని అంటే హోదా రాగానే పేదరికం మర్చిపోతారు ఇక్కడ కూల్చిన ప్రతి ఒక్కరు ఒక్కరి కంపెనీ వాడు భార్య బిడ్డలు ఉంటే కొలుస్తారని అడుగుతా ఉందా వాళ్ళు భార్య బిడ్డలు ఉంటే కొలుస్తారా ఆ విధంగా అప్పో సప్పో చేసుకొని కూలి నాలుగు చేసుకుని ఇల్లు కట్టుకొని సామాన్లతో సహా పగలగొట్టి పోతా ఉన్నారు ఇది మనుషులా లేకుండా ఇంకేమన్నా మాట్లాడుతున్నాడుగా చంద్రబాబు నాయుడు చెప్పాడుగా ప్రభుత్వ స్థలాల్లో ఉండని వెంకటేశ్వర స్వామి చెప్పారు ప్రభుత్వం చెప్తుందిగా 50 సంవత్సరాల నుంచి ఉండరు వీళ్ళు ఎందుకు రెగ్యులర్ స్టేట్ లో చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్పి నాలుగు రోజులు మాట్లాడుకుంటారు కదా గవర్నమెంట్ స్థలంలో ఉన్న రెగ్యులర్ స్టేట్ చెప్తున్నారుగా చెప్తుందా లేదా ప్రభుత్వం చెప్తున్నప్పుడు రెగ్యులర్ స్టేట్ ఏమే ఇదే మండలంలో 8 ఎకరాలు ప్రభుత్వం ఆక్రమించుకుంటే దాని తగ్గే దమ్ము లేదు ఆర్డీఓ గారి ఎంఆర్ఓ గారి మాట్లాడతాడు మా పై అధికారం చెప్పారు పై అధికారం చెప్తే నానా గడ్డి నిలబడి తింటావా ఏడుంది ప్రభుత్వం భూమి కలెక్టర్ చెప్పా జాయింట్ కలెక్టర్ చెప్పా ఇదే ఎంఆర్ఓకి అనుసరించా ఇది ప్రభుత్వం భూమి ఇక్కడ ఉంది అరణ్యంలో ప్రభుత్వం భూమి ఇక్కడ ఉంది వీళ్ళకి ఇక్కడ ఇవ్వమని నేను చెప్పా సంవత్సరం నుంచి ముత్తుకుంటుంటే దిక్కు దివనం లేదా ఈ రోజు రాత్రి కూర్చుకొస్తారా మనిషికి అన్నం తింటుంటే సరిపోతుంది ఈరోజు కల్పన మీద గౌరవం నేను మాకు కష్టపడి చదువుకోవచ్చి పైకి వచ్చాడు అని కానీ ఈ రోజు నా గౌరవం పోయింది 100 మంది కుటుంబాలని దాదాపు 200 కుటుంబాలని రోడ్లు పడేసి కనీసం స్థలం ఇవ్వకుండా కనీసం స్థలం చూపించాలని ఒక ఎమ్మెల్యే నాటి ధైర్యం పట్టణ చూసాం 14 సీరియల్ నెంబర్ అలాట్ చేశాం ఇల్లు అలాట్ చేశాం వాళ్ళు కరెంట్ ఇచ్చాం మంచి నీళ్ళు ఇచ్చామని చెప్పే ధైర్యం ఉండాలి లేదు దేనికి ఇదే ఎమ్మెల్యే తెలియదండి ఈ మండలం 8 ఎకరాలు ఆక్రమించుకున్నారా వరదలు చేస్తున్నారా ఆర్టీఓ ఎమ్మెల్యే అప్పుడు 100 ఎకరాలు ఈ ఎమ్మెల్యే మండలంలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు దీపనోట్లే 1 ఎకరా వీళ్ళందరికీ ఇల్లు స్థలాలు వస్తాయి
పాలిటిక్ నిజాలు చేయాలని గవర్నమెంట్ సెలవు. ఎల్లు స్థలాలు ఇచ్చాడు చెప్పాడు కదా ఎమ్మార్ ఎవరెవరికి ఇచ్చాడు ఏ పేర్ల మీదకి ఇచ్చాడు ఆయన ఏమున్నా పేర్లు పెట్టి తప్పాడు వచ్చి చెప్పడానికి కాదు ఎవరికి ఇచ్చాడు ఎల్లు స్థలాలు ఇచ్చాడని చెప్పాడు అంటే కదా ఎవరికి ఇచ్చాడు రమ్మనా పెద్ద వాళ్ళ పేర్లు చెప్పేమన్నా తప్పేశాడా సార్ అతను అంటే ఒక ఫోన్ పెట్టు కూల్చేసి వెళ్ళిపోతే అంటే ఒక ఫోన్ పెట్టు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎవరు ఇళ్ళ పట్టాలు ఇచ్చారండి ఎవరు అడుగుతున్నారు ఇళ్ళ పట్టాలు ఇచ్చిందా మనం ఎవరెవరికి ఇల్లు ఇచ్చాడు ఇల్లు ఇచ్చారని చెప్పారు కదా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఆ పేర్లు పెట్టి వాళ్ళు తప్పేశారా లేకపోతే ఇల్లు అందుకున్నారా ఏ సీరియల్ నెంబర్ ఇచ్చారు ఎవరు పట్టా ఇచ్చారు పేల్చాలని చెప్పు వచ్చేసారు మన ఇంటి కడితే మన ఇంటి కడితే వచ్చా హలో చెప్పు సమస్యల కన్నా మంత్రి ఎక్కువ అయిపోయాడు వంద మంది రోడ్ల మీద పెట్టా ఉంటే నా సార్ ఇంకా మంత్రి పక్కన మీటింగ్ వస్తాం కదా మన ఇదే జాయింట్ క్రితం మాట్లాడతాం తీసుకెళ్లి ఇళ్ల స్థలాలు ఇచ్చి కూర్చేస్తాం కూర్చేటమ్మా ఇప్పుడు లేడు రోడ్డు మీద ఉండాలా ఎప్పుడు ఇస్తారమ్మా అదే ఇచ్చి కూల్చేసి ఉండొచ్చుగా ఏంటి కూల్చేసిన తర్వాత ఇస్తారా అమ్మా ఇదే నీ ఇల్లు గాని నీ బిడ్డలు గాని ఉంటే ఒప్పుకుంటావు తల్లి నీ బిడ్డలుగా నువ్వు ఉంటే నువ్వు కూలుస్తావా ఏమైనా నుంచి కూలుస్తే ఒప్పుకుంటావా ఏమో ఏం కొంపలు ఇంటికి పోతున్నాయి ఒక సంవత్సరం నుంచి తెలుసు కదా వీళ్ళు మీరు మీరు తీయాలని చెప్పి ఇల్లు స్థలాలు ఇచ్చి ఉండొచ్చు కదా ఎప్పుడు ఇస్తారమ్మా అయితే ఇచ్చి ఇచ్చిన తర్వాత కూల్చేసి అమ్మా అంటే కూల్చేసి నేను ముందు ఇవ్వచ్చు కదమ్మా ఎందుకు ఈరోజు కూల్చి ఆడు ఉండాలి వాళ్ళు రోడ్లో పడుకోవాలా ఎవరు ఎవరు చెప్పారమ్మా ఎవరు చెప్పారు అమ్మా నేను జాయింట్ కలెక్టర్తో మాట్లాడా అమ్మా నేను జాయింట్ కలెక్టర్ మా అమ్మ ఏనండి ఇల్లు తల్లి నేను జాయింట్ కలెక్టర్ గారితో నేను మాట్లాడాను 15 డేస్ బ్యాక్ మాకెవరు చెప్పలేదే మీరు చూపించండి కనీసం ఒక పట్టా కాగితం కూడా తీసుకురావాలా అది ఎక్కిస్తారు మా రోడ్ అవుతులు అక్కడి వీళ్ళు మాత్రం ఎక్కడ వేసేది ఏంది న్యాయం ఏంది ఏనమ్మా ఏనమ్మా అసలు అంత కాదమ్మా గవర్నమెంట్ సెల్లింగ్ అక్కడ ఇవ్వమని కదా పక్కనే గవర్నమెంట్ కూల్చోతారు పోలీ ఎవరన్నా మీ ఇంట్లో ఉంటారా వస్తే రండి అమ్మా ఇక్కడే ఉంటాం మీరు వచ్చే దాకా లేదా రాగానే కానీ జనాలు పెరుగుతారే కానీ ఒకరు తగ్గరు ఏదైతే తేల్చుకుంటాం అని చెప్పి చేస్తున్నా కాదు అడ్డం రోడ్ అంటే ఇప్పుడైనా ఇష్టం